హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ తినాలనిపిస్తే చాలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకునేటువంటి ఒక స్వీట్ రెసిపీని ఇప్పుడు చూద్దాం. ఆ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఇందులోకి కరిగించుకున్నటువంటి బటర్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. బటర్ని వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండేటువంటి డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే ఇందులోకి వేసుకుని అవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు బాదంని తీసుకుంటున్నాను, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు తురుముకున్నటువంటి క్యారెట్ తురుముని 1/2 కప్ వరకు ఇందులోకి వేసుకుని దీనిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ రెసిపీలోకి ఎక్కువ నెయ్యి కానీ బటర్ కానీ అవసరం ఉండదు, కేవలం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్ తురుము పచ్చివాసన అంతా పోయి కాస్త బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని 1/2 కప్ యాడ్ చేసుకోండి. మనం క్యారెట్ తురుముని 1/2 కప్ తీసుకుంటున్నాం కనుక సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకున్న తర్వాత 1/2 కప్ ఇందులోకి వేసుకుని దీనిని 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకున్నాం కనుక ఇది త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత దీన్ని 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం మొత్తం బాగా ఉడికిన తర్వాత మనకి కాస్త మెత్తగా తయారవుతుంది. ఈ సమయంలోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుముని ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం అలాగే క్యారెట్ తురుము కాంబినేషన్లో ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం క్యారెట్ తురుము మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు పంచదార బదులుగా బెల్లాన్ని తురుముకుని 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పంచదారని 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ సరిపోలేదనుకుంటే ఎక్స్ట్రాగా 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార వేసుకున్న తర్వాత పూర్తిగా ఇది కరిగిపోయిన తర్వాత మనం ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది కూడా కేవలం ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని దీన్ని 1 బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోయేటువంటి స్వీట్ రెసిపీ రెడీ అయినట్లే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.